big story. సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తాజాగా ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు శిక్షలు ప్రకటించింది. వ్యవస్థాపకుడు రామలింగరాజు సహా ఇతర డైరెక్టర్లకు కూడా జైలు శిక్షలు జరిమానాలు విధించింది. ఈ నేపథ్యంలో సత్యం కుంభకోణం దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలపై లెట్స్ వాచ్ అండ్ బిగ్ స్టోరీ. వంద గొడ్లను తిన్న రావందు ఒక్క గాలివానకు కోలక తప్పదు. ఇప్పుడు సత్యం కేసులో రామలింగరాజు పరిస్థితి కూడా ఇలానే ఉంది. దేశంలో టాప్ కంపెనీగా ఎదిగింది అనుకున్న సత్యం పునాదులతో సహా కదిలిపోయింది. సత్యాన్ని నమ్మిన వారు లవోదిపోమంటూ నెత్తి నోరు కొట్టుకున్నారు. అయితే తాజాగా సిబిఐ కోర్టు సత్యం కేసులో రామలింగరాజుతో సహా మరో 9 మందిని దోషులుగా తేల్చింది. దీంతో సరళీకృత ఆర్థిక విధానాల అసత్యాల అభివృద్ధి బయటపడింది. హర్షద్ మెహతా మొదలు నేడు రామలింగరాజు వరకు ఆర్థిక నేరాలకు పాల్పడుతూ వరుసగా వ్యవస్థలను మోసం చేస్తూ వైట్ కాలర్ నేర సామ్రాజ్యాలను స్థాపిస్తున్నారు. సత్యం కంప్యూటర్ కుంభకోణం కేసులో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. సత్యం రామలింగరాజును కోర్టు దోషిగా ప్రకటించింది. రామలింగరాజు సహా నిందితులపై నేరం రుజువైంది. రామలింగరాజుతో పాటు 10 మందిని దోషులుగా గుర్తించింది. రామలింగరాజు, తాళ్ళూరి శ్రీనివాస్, సిహెచ్ శ్రీశైలం, ప్రభాకర్ గుప్తా, రామరాజు, వడ్లమాను శ్రీనివాస్, సత్యనారాయణ రాజు, వెంకటపతి రాజు, రామకృష్ణ, గోపాలకృష్ణన్లను కూడా దోషులుగా తేల్చారు. 10 మంది దోషులపై 120B, 420, 409, 477A, 468, 201 సెక్షన్ల కింద శిక్ష పడింది. 46 పేజీల తీర్పును కోర్టు వెలువరించింది. రామలింగరాజుకు 7 ఏళ్ల కారాగార శిక్ష పడింది. రామలింగరాజు కుటుంబ సభ్యులను కోర్టు దోషులుగా తేల్చింది. జనవరి 7న సత్యం కుంభకోణం బయటపడింది. 14,000 కోట్ల కుంభకోణం జరిగిందని అభియోగాలు వచ్చాయి. 2009 జనవరి 9న రామలింగరాజుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 2009 ఫిబ్రవరి 16న కోర్టు విచారణ చేపట్టారు. సిబిఐ 3 ఛార్జిషీట్లను దాఖలు చేసింది. 3039 పత్రాలను పరిశీలించింది. 216 మంది సాక్షులను విచారించారు. అయితే 7,000 కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించిన ఆధారాలను సిబిఐ చూపించింది. 2014 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు రామలింగరాజుకు బెయిల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే రామలింగరాజు కోర్టులో తన పరిస్థితిని జడ్జికి విన్నవించుకున్నారు. తనను క్షమించాలని కోరుతూ ఆయన న్యాయమూర్తికి 4 పేజీల లేఖను సమర్పించారు. ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి తప్పు చేయలేదని రామలింగరాజు ఈ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపినట్లు సమాచారం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తాను ఎన్నో సేవలు చేశానని రామలింగరాజు వెల్లడించారు. అత్యవసర చికిత్సను అందించే 108 వాహనాలు, గ్రామాల్లో వారికి వైద్య సేవలు అందించే 104 వాహనాలు, భైర్రాజు ఫౌండేషన్, నాంది ఫౌండేషన్ల ద్వారా సమాజానికి ఎంతో సేవ చేశానని రామలింగరాజు న్యాయమూర్తి ముందు చెప్పుకొచ్చారు. సత్యం కేసు దాదాపు 2009 నుంచి మనకి ఇప్పటి వరకు కంటిన్యూస్గా సిబిఐ ఒకవైపు, సెబి ఒకవైపు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకవైపు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఒకవైపు, అన్నీ కూడా సమగ్రమైన నివేదికను సమర్పించి కోర్టుకి ఇవాళ ముఖ్యంగా మనకి 7 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా 5 కోట్లు పెనాల్టీ వేయడం, మిగిలిన వాళ్ళకి 25 లక్షలు A3 నుంచి A10 వరకు చేయడం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కార్పొరేట్ రంగంలో జరిగిన ఫ్రాడ్కి ఒక తగిన శిక్షగా భావించవచ్చు. ఎందుకంటే మనకి రాబోయే రోజుల్లో చాలా కంపెనీలు ఇక్కడ మేక్ ఇన్ ఇండియా, మనకు చాలా కంపెనీలు రావాలని అనుకుంటున్నాం.
విదేశాల నుంచి పెట్టుబడులు రావాలనుకుంటున్నాం, ఇక్కడున్న యువత కొత్త కొత్తగా కంపెనీలు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక లెసన్ కింద కనిపిస్తుంది మనకి. అంటే ఏ తప్పు చేయకూడదు మనం అనే దాని మీద ఇది ఒక గైడ్ లాగా తీసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు టాప్ 3లో సత్యం కంప్యూటర్స్ మనకి ఇండియాలో కనిపించేది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు నా ఫ్యామిలీకి ఆర్థిక పరిస్థితుల్లో బాగాలేదు, నా ఆరోగ్యం బాగాలేదు, నేను సామాజిక సేవ చేశాను, నన్ను క్షమించండి అని కోర్టుకు అప్పీల్ చేసే పరిస్థితి వరకు రామలింగరాజు గారి ప్రసనం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి కూడా ఒక లెసన్ లాగా తీసుకోవాలి. తాను చేసిన సేవా కార్యక్రమాలను పక్క రాష్ట్రాలు కూడా అమలు చేశాయని ఆయన తెలిపారు. తాను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశానని, కాబట్టి శిక్ష తగ్గించాలని రామలింగరాజు కోరారు. వయోవృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత తన మీద ఉందని, కాబట్టి శిక్షను తగ్గించాలని రామలింగరాజు న్యాయమూర్తిని కోరారు. వాస్తవానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది నేడు అన్ని కంపెనీలకు తప్పనిసరి అయింది. బడా కంపెనీలు తప్పనిసరిగా సామాజిక కార్యకలాపాలకు ఖర్చు పెట్టాల్సి ఉంది. మరి ఈ విషయం రామలింగరాజుకు తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే సత్యం కంప్యూటర్స్ చాలా అజరామజంగా ఎలిగింది. ఈ కార్పొరేటీకరణ మాయాజాలం ఎట్లుంటుందో ఈ సత్యం కంప్యూటర్స్ చూస్తే అర్థమైపోతుంది మనకి. ఒక విధంగా ఈ ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో ఉన్నటువంటి వాస్తవ బలానికన్నా ఊరిక ఫ్యాబ్రికేటెడ్ ఎకానమీని సృష్టించడం వల్ల వచ్చే నష్టం ఒకటి. రెండు, కార్పొరేట్ కంపెనీలకి చట్టం కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా దాసం అయిపోతున్నారు. వాళ్ళు వాళ్ళే మేనేజ్ చేయగలుగుతున్నారు, వాళ్ళు పోర్చు చేయగలుగుతారు. సత్యనారాయణ గారు అయితే డీడీలు పోర్చు చేశారు. దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా సత్యం కంప్యూటర్స్ అంటే తెలియని వారుంటారు. ఓ తెలుగోడు సాఫ్ట్వేర్ రంగంలో సత్యం అనే సంస్థను నెలకొల్పి ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించగలిగాడు అంటే చిన్న విషయమేమీ కాదు. సత్యం కంప్యూటర్స్లో ఉద్యోగం వస్తే చాలనుకుంది అప్పట్లో యువత. అనూహ్యంగా సత్యం కుంభకోణం వెలుగు చూసింది. దాంతో సత్యం కంప్యూటర్స్ ఇమేజ్ ఎవరెస్ట్ శిఖరం నుంచి పాతాళానికి పడిపోయింది. ఈ ఉత్థాన పతనాలపై లెట్స్ హ్యావ్ ఏ లుక్. రాజకీయ శక్తులు సత్యం రామలింగరాజుని పావులా వాడుకుని నట్టేట్లో ముంచేశాయన్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. సత్యం కంప్యూటర్స్ నుంచి వచ్చిన మైటాస్ సంస్థ పుట్టుకతోనే సత్యం పతనం ప్రారంభమైందన్నది కాదనలేని వాస్తవం. సత్యం కంప్యూటర్స్ ను 1987లో ప్రారంభించిన రామలింగరాజు 2009 జనవరి దాకా దానికి చైర్మన్ గా కొనసాగారు. 2008 డిసెంబర్లో మైటాస్ ను కొనుగోలు చేసే అంశం తిరగబడటంతో సత్యం కంప్యూటర్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకి చెందిన మైటాస్ ని రామలింగరాజు కుమారులే నిర్వహించారు. అప్పట్లో రియల్ ఎస్టేట్ కి బాగా బూమ్ ఉండడంతో రామలింగరాజు కంపెనీలో తన షేర్లను తనఖా పెడుతూ వచ్చిన నిధులను మైటాస్ ద్వారా భారీ స్థాయిలో స్థలాలను కొనడానికి మళ్లించారన్న అభియోగాలు ఉన్నాయి. కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే షేరుకు మంచి రేటు వస్తుంది కాబట్టి అందుకోసం అకౌంటింగ్ కుంభకోణానికి తెరతీశారు. లేని లాభాలు ఉన్నట్లుగా చూపడం ద్వారా కంపెనీ పటిష్టమైన స్థితిలో ఉన్నట్లు చూపారు. కానీ ఆ తర్వాత ఆర్థిక సంక్షోభ ప్రభావంతో రియాల్టీ ధరలు పతనమయ్యాయి. మరోవైపు తనఖా పెట్టిన షేర్లను విడిపించుకునేందుకు నిధులు లేకుండా పోయాయి. ఈ దశలో గణనీయంగా ల్యాండ్ బ్యాంక్ ఉన్న మైటాస్ ను సత్యం కంప్యూటర్స్ లో విలీనం చేసేందుకు రాజు ప్రయత్నం చేశారు. కానీ సత్యం కంప్యూటర్స్ నిధులను నిరర్ధకమైన రియాలిటీలోకి మళ్లిస్తున్నారనే ఉద్దేశంతో కంపెనీ ఇన్వెస్టర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సత్యం అకౌంట్ల గోల్మాల్ జరుగుతోన్న వ్యవహారాన్ని 2009 జనవరిలో రాజు బయటపెట్టారు. లేని లాభాలను లెక్కల్లో చూపినట్లు ఆయన ప్రకటించారు.
దాదాపు 7000 కోట్ల రూపాయలు అకౌంటింగ్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ భారీ ఖాతాల కుంభకోణం వెలుగులోకి రావడం సిబిఐ విచారణకు ఆదేశించడంతో ఆయన అరెస్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ అటు సెబి దర్యాప్తు చేపట్టాయి. ఎస్ఎఫ్ఐఓ మొత్తం 7 కేసులు పెట్టింది. బ్యాలెన్స్ షీట్లలో అవకతవకలకు పాల్పడటం, షేర్ హోల్డర్లను మోసం చేయడం, అక్రమంగా ప్రయోజనాలు పొందడం, చెల్లించని డివిడెండ్లను చెల్లించినట్లుగా చూపడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. తాజాగా ఇందులోనే 6 కేసుల్లో కోర్టు శిక్షలు విధించింది. మరోవైపు సత్యం కుంభకోణంపై అటు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబి కూడా విచారణ జరిపింది. 5.5 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత తుది ఉత్తర్వులు ఇచ్చింది. సెబి దర్యాప్తు ప్రకారం ఈ స్కామ్ విలువ 12,320 కోట్లుగా అంచనా వేసింది. దీనికి సంబంధించి సెబి రామలింగరాజుపై మరో 4 14 ఏళ్ల నిషేధం విధించింది. 1,849 కోట్ల రూపాయల అక్రమార్జనను వడ్డీతో సహా కట్టాలని ఆదేశించింది. వడ్డీతో కలిపితే ఈ మొత్తం 3,000 కోట్ల రూపాయల పైచిలుకు ఉంటుందని తేలింది. స్కామ్లో కూరుకుపోయిన కంపెనీని విక్రయించేందుకు ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి ఒక టీంను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో టెక్ మహీంద్రా సత్యంను చేజిక్కించుకుని దాని పేరును మహీంద్రా సత్యంగా మార్చింది. ఆ తర్వాత మహీంద్రా సత్యం కూడా టెక్ మహీంద్రాలో పూర్తిగా విలీనం కావడంతో సత్యం కంపెనీ పేరు కాలగర్భంలో కలిసిపోయింది. సరళీకరణ విధానాల వల్ల దేశంలో గతంలో లేనంతగా అవినీతి పెరిగింది. భారీ స్థాయిలో నల్ల డబ్బు పోగుపడటం, ప్రజా సంపద లూటి, ప్రైవేటు పెట్టుబడిదారులకు ప్రయోజనాలు చేకూర్చటం, బడా కార్పొరేటు సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా పాలకులు మారిపోయారు. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, బడా కార్పొరేటు సంస్థలు, విదేశీ కంపెనీల సంబంధాలు అవినీతికి కారణాలుగా చెప్పవచ్చు. సత్యం కుంభకోణం నూతన ఆర్థిక విధానాలకు ఓ మచ్చుతునక మాత్రమే. ఇప్పటికీ వెలుగు చూడని ఎన్నో కుంభకోణాలెన్నో ఉన్నాయి. ఇటీవలి కాలంలో కింగ్ఫిషర్ అధిపతి విజయ్ మాల్యా, సహారా అధిపతి సుబ్రతో రాయ్ లాంటి బడా కార్పొరేట్ కంపెనీ అధిపతులు కూడా పలు ఆర్థిక నేరగాళ్ల జాబితాల్లోకి ఎక్కారు. వీరిని కాపాడేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. సత్యం రామలింగరాజు విషయంలోనూ పార్టీలకు అతీతంగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేతలు కొందరు ప్రత్యక్ష పరోక్ష సహాయం అందించారన్నది బహిరంగ సత్యం. ఎందుకంటే అమెరికా చట్టాలను ఉల్లంఘించినందుకు సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజుపై న్యూయార్క్ కోర్టులో కేసు నమోదైంది. తప్పుడు సమాచారం ఇచ్చి క్లయింట్లను తప్పుదోవ పట్టించినందుకు సత్యం అధికారులపై ఇజాడ్ నోబెల్ ఎల్ఎల్పి అనే సంస్థ న్యూయార్క్లోని కోర్టులో కేసు వేశారు. అమెరికా చట్టాల ప్రకారం కేసు నిరూపితమైతే నిందితులకు కనీసం 24 ఏళ్ల జైలు శిక్ష, $1 బిలియన్ జరిమానా విధించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరి అమెరికా చట్టాల కన్నా భారతీయ చట్టాల కిందే శిక్ష పొంది బయటపడడం సులభమని రామలింగరాజు గ్రహించి ఉండవచ్చనే సందేహాలు లేకపోలేదు. దేశంలో పివి మన్మోహన్ ద్వయం ప్రవేశపెట్టిన సరళీకృత ఆర్థిక విధానాల అనంతరం మాత్రం కుంభకోణాల్లో కొత్త కొత్త కోణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. క్రోనిక్ క్యాపిటలిజం దశ దిశలా వెలుగొందుతోంది. పాలక వర్గాలు, కార్పొరేట్ యాజమాన్యాలు నిస్సిగ్గుగా మిలాఖతై సేజ్ల పేరిట, ప్రాజెక్టుల పేరిట సహజ వనరులని నాశనం చేసేశాయి. ఇక రామలింగరాజు సహా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ప్రజల భూముల్ని స్వాధీనం చేసుకుని నయా వలసవాద విధానాలను అమలు చేస్తున్నాయి. మన దేశీయ కార్పొరేట్లకు అటు విదేశీ పెట్టుబడుల పేరిట పశ్చిమ దేశాల కార్పొరేట్ కంపెనీల సహాయం కూడా నిస్సిగ్గుగా లభిస్తోంది. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ఇలా అనుకుంటాయి, మా కంపెనీ టర్నోవర్ ఇంత ఉంది, మా లాభాల వల్ల రాష్ట్రానికి చాలా ట్యాక్సులు కడుతున్నాం, అందుకని మీరు మాకు పన్నుల్లో మినహాయింపు ఇవ్వండి అని ప్రభుత్వం దగ్గర రాయితీలు పొందుతారు.
కానీ వారి కంపెనీలో పనిచేస్తోంది అక్కడి స్థానిక కార్మికులని వారు వినియోగించేది స్థానిక వనరులేనని గుర్తించారు పైగా వారిది దాతృత్వం అని ఫీల్ అవుతారు సలీకృత ఆర్థిక విధానం వచ్చిన తర్వాతనే కార్పొరేటీకరణ బలం పెరిగింది ఆ కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత రకరకాల పద్ధతి ఉపయోగించుకున్నారు ఈ చట్టాలను లోసుకుని ఉపయోగించుకున్నారు ఒకటి ఎప్పటికప్పుడు దానికి సంబంధిత ఆర్థిక మెషనరీస్ ఉన్నాయి ఆర్బీఐ కానీ లేకపోతే సిబిఐ కానీ ఇవన్నీ ఎప్పటికప్పుడు స్పందించలేదు ఎందుకంటే సత్యనారాయణ అంటే అబ్బో అంతర్జాతీయ స్థాయిలో బిల్ గేట్స్తో పక్కన కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన నిధిని పెట్టుకుని మేము మోరేగాడు ఆయన అనగానే ప్రైమ్ మినిస్టర్ సహా మొత్తం మంది అటెన్షన్ పే చేస్తూ ఉన్నారు మొత్తం క్యూలో ఉన్నారు సీఎం సంఖ్యలో ఉన్నాడు ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఎవరూ పెద్ద పట్టించుకోలేదు ఇవి చట్టాలలో ఉన్నటువంటి లొసుగులు కానీ కార్పొరేటీకరణ మాయాజాలంతో ఈ ప్రభుత్వం రాజకీయ అధికార రాజకీయ పార్టీలు పడిపోవడంతో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేశారు దాని ఫలితంగా ఇప్పుడు దాదాపు 60-70 వేల మంది పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ప్రపంచంలో పేరుగాంచింది భారతదేశానికి ఒక అవినీతి తెచ్చిపెట్టింది ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం అంటే ఒక హీనస్థాతికి వెళ్ళిపోయింది నమ్మడానికి వీలైన పరిస్థితికి వచ్చింది ఏ బ్యాంక్ వాళ్ళు కానీ భయపడిపోతూ ఉన్నారు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా వచ్చేసినాయి ఇవన్నీ చూస్తుంటే ఈ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల వచ్చిన దుష్ఫలితాలు పరాకాష్ఠగానే సత్యం రామలింగరాజు గారి విధించవచ్చు ఇక చర్చ రామలింగరాజు విషయానికే పరిమితం అనుకుంటే మన కళ్ళ ముందే జడలు విప్పిన క్రోనీ క్యాపిటలిజం కనిపిస్తుంది నాడు బాబు హయాంలోనూ ఆ తర్వాత వైఎస్ హయాంలోనూ సత్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు మినహాయింపులు పొందింది ఏ అనుభవం లేకుండానే సత్యం అనుబంధ సంస్థ మైటాస్ కు అప్పటి వైఎస్ ప్రభుత్వం వేల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చి ప్రభుత్వం బ్రహ్మరథం పట్టింది హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు కూడా ఈ మైటాస్ చేపట్టింది ఈ ప్రాజెక్టు కోసం కొన్ని 100 ఎకరాలు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది ఈ ప్రాజెక్టు పెద్ద బోగస్ అని ఢిల్లీ మెట్రో రైల్ రూపకర్త శ్రీధరన్ క్రితం సంవత్సరం కొన్ని సంచలన ప్రకటనలు చేశాడు ఇక బాబు హయాంలోనూ రామలింగరాజును బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెట్టి మరీ పబ్లిసిటీ ఇచ్చారు ఇక సత్యం కొమకోణాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇలా అన్వయించవచ్చు బ్యాంకులో ఉన్న డబ్బుల కంటే ఎక్కువ ఉన్నాయంటే ఆ విషయం ఒక చైర్మన్కే కాదు కంపెనీ బ్యాంకు వ్యవహారాలు చూసే మామూలు గుమాస్తాకి తెలియకుండా ఉండదు కంపెనీలో ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలంటే బ్యాంకులో ఎంతున్నాయి అన్న విషయం మొత్తం కంపెనీ ఆర్థిక శాఖకు తెలియకుండా ఉండదు ఆడిటింగ్ వ్యవహారాలు చూసే సంస్థ అయినా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురాలేదు కొన్ని సంవత్సరాల క్రితం ఎన్రాన్ కూడా ఇలాగే అకౌంట్లని తారుమారు చేసింది సరిగ్గా ఇలాంటి వ్యవహారమే సత్యం రామలింగరాజు వెలగబెట్టారు ప్రభుత్వ విధానాల్లోనే పట్టుదలైనటువంటి ఎలాంటి విచక్షణ లేకుండా ఖచ్చితంగా అమలు చేస్తే ఇలాంటి కార్పొరేట్ కంపెనీలకు ఆట కట్టించవచ్చు లేకపోతే వేల కోట్ల రూపాయల కుంభకోణం కూరుకుపోయి రాజకీయంగా అధికారంలో ఉన్నవాళ్ళు తర్వాత మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు బతికిపోయి సామాన్య నాశనం చెప్పింది కాబట్టి వీటిపైన సమగ్రంగా మనం సమీక్షించాలి సమీక్షించి కఠిన చర్యలు తీసుకోవాలి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కార్పొరేట్ చట్టాలని పటిష్టం చేయాలి అకౌంట్ పుస్తకాలు తనిఖీలు చేస్తూ ఉండాలి అప్పుడే ఇటువంటి ఘరానా మోసాలకి కళ్ళెం వేయచ్చు ఏది ఏమైనా ఈ కుంభకోణం మీద సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు బయటకు తీయాలి ఇందులో ప్రభుత్వ అవినీతిని కూడా ఎండగట్టిన నాడే తెలుగు జాతి గర్వపడుతుంది ఇవాటి బిగ్ స్టోరీ తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.